ప్రాధేయ పడొద్దని చెప్పండి. హక్కు ఇది, హక్కుతో మాట్లాడమని చెప్పండి. ప్రాధేయ పడితే ఇవ్వరు, మన హక్కు ఇది. ఇది ఒకటి సొత్తు కాదు, ఈ దేశం నా హక్కు ఇది. చెప్పండి అందరికీ కూర్చొని బావా బావా సోదర సోదర అనుకుంటే సరిపోదు, మాట్లాడాలి. ఇండస్ట్రీ పెద్దలకు కూడా అందరూ మాట్లాడండి. ఇది ఎందుకంటే ఇంకా మనం కూర్చొని ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత భారతదేశం అంతా చిత్ర పరిశ్రమ, అన్ని రంగాల చిత్ర పరిశ్రమ పెడితే 10,000 కోట్లు ఉంటుందేమో. ఒక వైసీపీ నాయకులకి 100,000 కోట్లు ఆస్తి అని చెప్తా ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే, ఇది వ్యాపారం చేసేటప్పుడు మీరు తప్పు చేయట్లేదు. ఫస్ట్ చిత్ర పరిశ్రమ వ్యక్తులు ఫస్ట్ అది అర్థం చేసుకోండి. ట్యాక్సులు కడుతున్నాం ఇక్కడ ప్రతి, ఎందుకంటే మన ట్యాక్సులు కడితేనే, వీఆర్ ట్యాక్స్ పేయర్స్, ట్యాక్సులు కడితేనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలైనా వాళ్ళు అభివృద్ధి పథకాలు నడుపుతాయి. మనం ఎవరిని దొయ్యట్లా చెప్పండి, ధైర్యంగా చెప్పండి. అలాగే చిత్ర పరిశ్రమ సంబంధించి సినిమా తీసేవాళ్ళు మాట్లాడండి, సినిమా తీయని వాళ్ళు మాట్లాడకండి. మీరు బలంగా చెప్పండి. భయపడతారేంటి, ఆలోచిస్తారేంటి, సున్నితంగా ఉంటారేంటి, మీకు ధైర్యం లేకపోతే ఎట్లా? అల్ప విద్వాంసులంతా మాట్లాడుతుంటే కూర్చొని పూర్తి, మీరు సంపూర్ణ విద్వాంసులు చూస్తూ కూర్చుంటే ఎట్లా? అల్ప విద్వాంసులకి మీరు అవకాశాలు ఇవ్వకండి. బయటికి రండి, మాట్లాడండి, తప్పని చెప్పండి, ఖండించండి అవసరమైతే. ఇలా రిపబ్లికన్ సినిమా తీసి మళ్ళీ మనం భయపడతా కూర్చుంటే ఈ రిపబ్లిక్ స్ఫూర్తి పోయినట్టే కదా. మనం ఒకవేళ వైసీపీ వాళ్ళకి అనిపించచ్చు తెలుగు సినిమాలు తీయకపోయి మేము బ్యాన్ చేస్తామంటే, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? మీ వైసీపీ ఆస్థాన విద్వాంసులతోటి ఈ గంట గడిస్తే చాలు, ఒక అరగంట వస్తే చాలు, పట్టుబని 10 నిమిషాలు, చప్పున వస్తా ఇట్టే చల్లారిపోతే, ఇలాంటి టైటిల్స్ తోటి కాకినాడలో చాణిక్య చంద్రగుప్త మీ ఎమ్మెల్యే హాలు రిలీజ్ చేసుకోండి. చిత్ర పరిశ్రమ వైపు, తెలుగు చిత్ర పరిశ్రమ వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ తీరు మారకపోతే మీరు మార్చేలాగా ఎలా చేయాలో మాకు బాగా తెలుసు. ఆఖరణ ఒకటే, శేషేంద్ర గారి ఒక కవిత పంక్తి చెప్పి ముగిస్తాను. రాహువు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీయకుంటే ధరాగమనం అంతటితో తలకింద అయిపోతుందా? కుటిలాత్ముల కూటమికొక త్రుటికాలం జయం వస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజులోకమేకంగా దారికడ్డంగా నిల్చుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? తెలుగు చిత్ర పరిశ్రమని ఎవరు అడ్డుకోలేరు, ఆపుకోలేరు. జాహిర్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.